విజయనగరం జిల్లా బొబ్బిలిలో మున్సిపల్ పోరు హోరాహోరీగా సాగుతోంది. బొబ్బిలి మున్సిపల్ సంగ్రామంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు 18వ వార్డు జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సంతోష్ కుమారి. ప్రజల కోసం పనిచేసే వారిని ఎన్నుకోవాలని జనసేన పార్టీ అభ్యర్థి సంతోష్ కుమారి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆమెకి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. బొబ్బిలిలో నెలకొన్న మంచినీటి సమస్య పరిష్కరిస్తానంటున్నారు సంతోష్ కుమారి. 10వ తేదీ జరిగే ఎన్నికల్లో గాజు గ్లాసుకు ఓటు వేయాలంటున్నారు జనసేన అభ్యర్థి సంతోష్ కుమారి. విజయనగరం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే బొబ్బిలి పట్టణంకు సంబంధించినటువంటి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 18వ వార్డుకి సంబంధించినటువంటి అభ్యర్థి జనసేన అభ్యర్థి బూడి సంతోష్ కుమారి తన ప్రచారాన్ని అయితే ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఇక ప్రజెంట్ 18వ వార్డుకి సంబంధించినటువంటి ప్రచారం ఏ విధంగా ఉంది, ఓటర్లు ఏ విధంగా తనను ఆదరిస్తున్నారనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు 18వ వార్డు అభ్యర్థి బూడి సంతోష్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు జనసేన పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తున్నారు, ఈ వార్డుకి సంబంధించినటువంటి ఓటర్లు మీకు ఏ విధంగా ఆదరిస్తున్నారు, భవిష్యత్తులో మీరు గెలిస్తే కనుక ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ వార్డులో చేపట్టనున్నారు? నేను 18వ బూడి సంతోష్ కుమారి 18వ వార్డులో పోటీ చేస్తున్నాను. ఇక్కడ నీటి సమస్య ఎక్కువ ఉంది. ఈ జనసేన పార్టీ కూడా కొంత ఎందుకుంటే కొత్త పార్టీ నియమాలు ఎలాగుంటాయి, అభివృద్ధి ఎలాగుంటుంది అనేది చూపిస్తారు. కొంచెం అధికార పార్టీలు పక్కన పెట్టి జనసేన పార్టీని ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ డబ్బు కోసం ఆశించినోడు కాదు, ధనం కోసం కాదు. అతను ఒక సినిమా తీసుకుంటే కొన్ని కోట్లు సంపాదించుకో అలాంటిది కూడా ప్రజల్లోన అభివృద్ధి రావాలి, మారాలి. డబ్బు తీసుకొని ఓట్లు వేయకుండా, డబ్బు లేకుంటే ఎంతమంది అతనికి మద్దతు చేస్తారా అని అతను కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ కోరిక మేము నెరవేరుస్తాం. 18వ వార్డులో తప్పనిసరి గెలిపిస్తూ చూపిస్తాం. జనసేన అనేసరికి కొంతవరకు మార్పు కోరుకుంటున్నారు. అసలు ఈ బొబ్బిలి సంబంధ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 18వ వార్డుకి సంబంధించినటువంటి యువకులు కావచ్చు, అలాగే వృద్ధులు కావచ్చు, జనసేన పార్టీని ఎక్కువ స్థాయిలో ఆదరిస్తున్నారని సమాచారం. ఒకవేళ మీరు గెలిస్తే ఏ విధంగా ఈ వార్డుని అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ వంతు కృషి చేస్తారంటారు? 18వ వార్డులో ఇప్పుడు దాకా 2 ప్రత్యర్థి పార్టీలు ఉన్నాయి సార్. ఇది మేము 3వ పార్టీగా మేము అడుగుపెట్టాం. ఇందులో మాకు ప్రజలు అయితే ఈ వార్డులో చాలా ఆదరిస్తున్నారు. ఆ మార్పు అనేది వాళ్ళు రేపు 14వ తేదీని చూపిస్తారు ఏమిటి అనేది మార్పు. అది కానీ నిజంగా జరిగితే మేము ఈ 18వ వార్డు ఒక దీనిగా అభివృద్ధి చాలా చేసి చూపిస్తాం. మా దీనిగా మా జనసేన మార్పుకే నాంది పలుకుతుంది. ఇది బొబ్బులు మున్సిపాలిటీలో మటుగా మాకు ఆ నమ్మకం ఉంది. ఇక్కడ 18వ వార్డు ప్రజలేటే చాలా ఆదరిస్తున్నారు. మమ్మల్ని ఇంటింటికి వెళ్తే చాలా బ్రహ్మరథం పడుతున్నారు. మేము మార్పు కోరుతాం బాబు, మేము కొత్త పార్టీకి ఒకసారి అవకాశం ఇస్తామని చెప్తున్నారు. జై జనసేన, జై జనసేన. యువత ఈ జనసేన పార్టీకి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? అసలు ఇక్కడ పరిస్థితి, ఈ వార్డులో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒకవేళ ఈ వార్డుని మీరు అభ్యర్థి గెలిస్తే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడుతున్నారు? యువత అనేది ఇప్పుడు ముందుకు వస్తున్నారండి. అధికార పార్టీ ఒక వాళ్ళ ఇది విసుగెత్తికిపోయి కొత్తగా మార్పు అనేది వస్తుంది. జనాల్లో కూడాను ప్రతి ఒక్కరు కూడాను తెలుసుకున్నారు ఏ పార్టీ ఎలా ఇది చేస్తున్నారు, గెలిచే ముందు ఏం మాట్లాడారు, గెలిచాక ఏం చేశారనేది. జనసేన పార్టీ అయితే మాత్రం ఈసారి పక్కాగా మేము బొబ్బిల్లో గెలుచుకుంటాం, 6 వార్డులు 6కు గెలుచుకుంటామని నమ్మకం అయితే కలుగుతుంది. ప్రజా ఆదరణ కూడా అలాగే మాకు లభిస్తుంది. ప్రతి ప్రజలు ఇంటింటికి వెళ్తే ఆరాధనతో బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళు కూడాను మాకు ఫుల్ సపోర్ట్గాను మేము ఈసారి మార్పు తీసుకొస్తామమ్మా, మీకు అవకాశం ఇస్తాము అని అందరూ మాట ఇస్తున్నారు. ఈ జనసేన పార్టీ మాత్రం ఈసారి గెలిచి మున్సిపల్ దాంట్లో మేము గెలుపొంది మార్పును తీసుకొచ్చి వార్డులను అభివృద్ధి చేసుకుంటామని మీకు తెలియజేస్తాం. బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే 18వ వార్డు కావచ్చు, అలాగే బొబ్బిలి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 31 వార్డుల్లో ఇప్పటికే జనసేన తరఫున 6 అభ్యర్థులు అయితే పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 18వ వార్డులో ఖచ్చితంగా జనసేనకైతే ఓటర్లు పట్టణం కట్టబోతున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, జనసేన పార్టీ సైనికులు అయితే చెప్తున్న పరిస్థితి. యువత మార్పు కోరుకోవడంతో ఈ జనసేన పార్టీకి అయితే ఆదరణ అయితే లభిస్తుందని చెప్పేసి ఖచ్చితంగా తను 18వ వార్డులో గెలిచి తీరుతామంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో శ్రీధర్ మహా న్యూస్ విజయనగరం. ఈ బులెటిన్ అప్డేట్.